మనం మన పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ పిల్లల చేతుల్లో ఉన్న బొమ్మను చూసి, అమ్మ నాకు ఇలాంటి బొమ్మే కావాలి అని అడిగితే, దీనికంటే మంచి బొమ్మను కొనిస్తా అని చెప్పి ఏదో ఒక కథ చెప్పి వాళ్ళని తీసుకొస్తాం. అదే కథ ఇప్పుడు మన రాంబాబు బాబాయ్ మీడియా ముందు చెప్తున్నాడు. ఇప్పుడు సీట్ ఇవ్వలేడంట, ఇప్పుడు పోటీ చేయొద్దు అన్నాడంట, కానీ వాళ్ళు గెలిచిన తర్వాత దీనికంటే మంచి పదవి ఇస్తానన్నాడంట. అంటే ఆకలేసినప్పుడు అన్నం పెట్టడు కానీ అడగకుండానే బిర్యానీ పెడతానన్నాడంట. ఆయన అంటే అన్నాడు, నువ్వు ఎలా నమ్మావు బాబాయ్, పోలవరం పూర్తి చేయరా బాబు అని అంటే, సంజన సుకన్య అన్నావు, పండగల పండగలకి రికార్డింగ్ డాన్సులు చేసావు, అలా చేస్తే ఇలాగే ఉంటుంది మరి, జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి సంచేసుకుని బయలుదేరావు. ఇప్పుడు నీ భవిష్యత్తు ఏంటో నీకే తెలియట్లేదు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నేను పార్టీలో ఉంటున్నాను, ఆయన కోసమే పనిచేస్తున్నాను, ఎంతో విశ్వాసంగా ఉన్నాను అని అన్నావు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాలేరుతనానికి చీకొట్టి పంపించాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. కాపుల పరువు తీయకుండా కాపులకి ఉపయోగపడే పని, కాపులు తలెత్తుకుని తిరిగే పని చెయ్యి.